Welcome back to The Voice with Hari Krishna. NTR గారికి భారతరత్న డిబేట్ లో మనతో పాటు న్యూజెర్సీ నుంచి రాజేశ్వరరెడ్డి గంగసాని గారు, శ్రీనివాస్ గూడూరు గారు, అలాగే ఫ్లోరిడా నుంచి గోపాల రమణారెడ్డి గారు ఉన్నారు. సో రాజేశ్వరరెడ్డి గారు, మీరు చెప్పండి, ఇప్పుడు ఈ ఎన్టీఆర్ ఫర్ భారత్ రత్న గురించి మనం ఆయనకి ఎందుకు రావాలి, ఆయన ఎలా క్వాలిఫైడ్, ఇంతకు ముందు ఏం జరిగింది, ఇవన్నీ డిస్కస్ చేసుకుందాం. మనం ఈ ఉద్యమాన్ని ముఖ్యంగా ప్రతిగా ఒక్కరు వ్యక్తిగతంగా ఎలా ముందుకు తీసుకెళ్లి మనం సాధించాలి. ఇప్పుడు జనవరి 26వ తారీఖు లోపు ఆ పేర్లు అనేవి రాష్ట్రపతి ఆమోదానికి వెళ్తాయి, మనకు అందరికీ తెలుసు. మరి వ్యక్తిగతంగా బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఫీల్ అవ్వాలనంటే మీరు వ్యక్తిగతంగా ఈ ఉద్యమాన్ని జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే, ఇప్పుడు చాలా ఈజీ ఉంది ఇంత ముందు కంటే. ఒకటి ఏంటంటే, ఒక నాయకులైనా ఒక గ్రూప్ అయినా, ఇప్పుడు మీ పీవీసీ అయిన వాళ్ళైనా మీరైనా ఒక ఒక మూమెంటం తీసుకొచ్చి జూమ్ కాల్ మీటింగ్ పెట్టి, ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒకసారి పీవీ గారు పెట్టారు జూమ్ కాల్ మీటింగ్ పెడితే, ఒక అంటే ఓపెన్ మీటింగ్ పెట్టేసి పెడితే అంటే, పబ్లిసిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సోషల్ మీడియా నెట్వర్క్ లేకపోతే change.org ఉంది, change.org కూడా పెట్టించేసి, మీ ఇప్పుడు మీరు కనుక చేస్తుంటే ఇండియాలో టీవీ ఛానల్ కూడా డిబేట్ పెడుతుంటే ఎందుకు ఇవ్వట్లేదు? అది కాకుండా ఎన్ఆర్ఎస్, ఎస్పెషల్లీ ఎన్ఆర్ఎస్ కూడా ప్రతి ఎంపీకి మనం లెటర్లు రాయడం, మనం పర్సనల్ ఒక లెటర్ రాసి పంపడం, ఇప్పుడు ఈమెయిల్ చేయడం ఎందుకు ఇవ్వట్లేదు, మీరు ఎందుకు ప్రమోట్ చేయట్లేదు? లెట్స్ సీ దట్ ఆల్ తెలంగాణ ఎంపీస్ ఉన్నారు అండ్ ఆంధ్ర ఎంపీస్ ఉన్నారు, వాళ్ళకు కాకుండా కూడా సెంట్రల్ కూడా మనం లెటర్ క్యాంపెయిన్ చేయడం. దీనికి ఏంటంటే, ఒక ఒక నిర్దిష్టమైన ఒక ప్లాన్ ఉండాలి ఎప్పుడు ఏం చేస్తారని. ఎవ్రీ డే ఏదో ఒక ఈవెంట్, ఎన్టీఆర్కు భారత రత్న రావాలని ఏదో ఒక ఈవెంట్ ఇవ్వండి. సో మీరు మనం అట్లా చేస్తే తప్ప కాదు, ఎందుకంటే ఇప్పుడు ఇంకా 6 months ఉంది, స్టార్ట్ ఫ్రమ్ నౌ. ఏదో ఈవెంట్, ఇప్పుడు ఈ రోజుల్లో టీవీ డిబేట్ కూడా అవసరం లేదు, జూమ్ కాల్ మీటింగ్ పెట్టండి. ఇప్పుడు శ్రీనివాస్ భాయ్ మీరు పెట్టండి, భారతరత్న మీటింగ్ ఉంది అని జూమ్ పెడితే అందరు వస్తారు, ఎందుకు ఇవ్వట్లేదు? దాన్ని మీరు పెడితే ట్విట్టర్ల, సోషల్ మీడియాలో పబ్లిసిటీ హిట్స్ వస్తుంటాయి, జనాలు చేస్తుంటారు. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కూడా ఇప్పుడు తానా ఉన్నది, న్యాయ ఉన్నది, ప్రతి తెలుగు ఆర్గనైజేషన్ ఏ ఆర్గనైజేషన్ కూడా ఎవరు కూడా ఎన్టీఆర్ ఇవ్వాలని చెప్తారు, కానీ ఎన్టీఆర్ ఇవ్వద్దు అని ఎవరు మాట్లాడరు. సంస్థాగతంగా కాకుండా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ మనసులోంచి పూనుకోవాలి. ఎగ్జాక్ట్లీ, అది రావాలంటే ఎవరు మోటివేట్ చేయాలి, సంబంధాలు మోటివేట్. ఎగ్జాక్ట్లీ, అలాగే సార్, వెరీ గుడ్ సార్, థ్యాంక్స్ అలాట్ ఫర్ దట్ ఒపీనియన్. శ్రీనివాస్ గారు, మీరేమనుకుంటున్నారు, ఎలా ఈ ఉద్యమాన్ని మీ టైప్ లో ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నారు? అంటే అటు సంస్థ కానీ వ్యక్తిగతంగా కానీ మీరు ఎలా ప్రతి ఒక్కరిని ఉత్తేజపరిచి ఉద్యమంలో పాలు పంచుకునేలా చేద్దాం అనుకుంటున్నారు? ఇది కార్యాచరణ సంబంధించిన ప్రశ్న. అండ్ మనం మా ఊరికే మాట్లాడుకోవడం, డిబేట్లు పెట్టుకోవడం కాకుండా ఏం చేయాలి ప్రజల్లో, ఇలా మంచి ప్రశ్న హరికృష్ణ గారు. ఇంకొద్ది బ్యాక్గ్రౌండ్కి వెళ్తాను నేను. పొలిటికల్గా స్వాతంత్రోద్యమం చేసిన మహానుభావులకు ఇచ్చారు సంతోషం, అలాగే గొప్ప గొప్ప ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్లు చేసిన వాళ్ళకి ఇచ్చారు చాలా సంతోషం. ఈ మహానుభావుడు అన్ని రంగాల్లో పోటాడాడు, సినిమా పరంగా కానీ కల్చరల్గా ఆయన ఉద్దండు, పొలిటికల్గా పోనీ. ఇప్పుడు అక్కడ కొంతమంది పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఎన్టీఆర్ గారు నేషన్ వైడ్ లీడర్ అయ్యారు ఆయన కొద్దిలో, అంటే ఆయన ఎట్లాగైతే చైర్మన్ అయ్యారు నేషనల్ ఫ్రంట్కి, కొద్ది పార్టీలో అసలు మనకి ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ నుంచి కూడా, బట్ ఆయన అంత కరిష్మాటిక్ అక్కడ దాకా వెళ్ళారు నేషనల్ లెవెల్లో, చాలా చెప్పిన గొప్ప పొలిటీషియన్ ఆయన. అంటే ఇక్కడ ఒకటి యాడ్ చేయొచ్చు శ్రీనివాస్ గారు, ఎన్టీఆర్ అనే పదాన్ని అటు సెంట్రల్లోను ఇటు స్టేట్ లోను కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆ పేరు అనేది సుపరిచితం కంప్లీట్ వరల్డ్ వైడ్ గా. ఓకే, సో రెండు రకాలుగా, ఒకటి మిగతా వాళ్ళకి ఇచ్చారు మనకు క్వశ్చన్ లేదు, కానీ అదే కేటగిరీలో ఎన్నో కేటగిరీలో ఫాలో అవుతున్న ఎన్టీఆర్ గారికి ఎందుకు ఇవ్వట్లేదు అనేది మనం తప్పనిసరిగా బల్లగుద్ది మరి అడగాల్సిన పరిస్థితి ఇది. ఆ వాణి ఇక్కడ అసెంబ్లీలో మోగాలి, అక్కడ పార్లమెంట్లో మోగాలి, అది చేయనంత వరకు మనం ఆ విషయంలో కొట్లాడినంత వరకు, ఇది మామూలు వ్యక్తి కాదు, ఒక ఒక చిన్న దానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఓన్లీ ఒక స్టేట్ చీఫ్ మినిస్టర్ కాదు ఆయన,
నేషనల్ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ చేసిన వ్యక్తి. అంటే మీరు చెప్పొచ్చేది ఏంటంటే మన తెలుగు వాడి గళం అటు కేంద్రానికే కాదు ప్రపంచం మొత్తం మీద కేంద్రానికి వినిపించగలిగితే మన పర్పస్ సర్వైవ్ అవుతుంది, అంతే కదండి. అంటే ఇది దీనికి సంబంధించి ఐ అగ్రీ విత్ గంగసాని గారు దట్ ఇక్కడ మన యుఎస్ లో ఉన్న తెలుగు అసోసియేషన్ చాలా ఉన్నాయి, అందరం రిప్రజెంటేషన్స్ ముమ్మరంగా పంపిస్తూనే ఉండాలి ఎంఎల్ఏస్కి ఎంపీస్కి అలాగే ప్రైమ్ మినిస్టర్కి ప్రెసిడెంట్కి కూడా. నెంబర్ వన్. నెంబర్ టూ, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అంటే మనం మన చీఫ్ మినిస్టర్స్ కూడా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఇక్కడ నుంచి సంఘీభావం వ్యక్తం చేస్తూ వారిని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి, అప్పుడు తప్పనిసరిగా సాధ్యమవుతుంది. బాగా చెప్పారండి రమణారెడ్డి గారు. మీరు చెప్పండి, అంటే ఇప్పుడు మేమందరం ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ ఉద్యమాన్ని తీసుకుని వెళ్ళి మన అన్నగారికి భారతరత్న సాధించాలి అన్న సదుద్దేశంతో ఈ ఉద్యమాన్ని లేవదీస్తున్నాం. మీరు అనుభవజ్ఞులు, ఆయనతో కలిసి ప్రయాణం చేశారు, పార్టీ పరంగా కూడా మీకు సంబంధాలు బాగా ఉన్నాయి. ఇటువంటి సమయంలో మీరిచ్చే మాకు సూచనలు సలహాలు అలాగే వ్యక్తిగతంగా ఈ ఉద్యమాన్ని ప్రజల్లో ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్లొచ్చో మీ సలహాలు సూచనలు చెప్పండి. ఇంతకుముందే రాజేశ్వరరెడ్డి గారు చెప్పినట్టుగా 100% ఈ సోషల్ మీడియాను వాడుకోవాల్సిన అవసరం ఉందండి, వివిధ వేదికల ద్వారా. అంటే ఒక పర్సనల్గా పర్సన్ టు పర్సన్ వాడుకునుడు కాకుండా మన యుఎస్లో ఉండబడే ఎన్ఆర్ఐ తెలుగు ఎన్ఆర్ఐ కమ్యూనిటీస్కు ఎన్నో వేదికలు, ఎటు తానా కానీ ఆట కానీ నాట కానీ ఇంకా వివిధ ఆర్గనైజేషన్స్ ఏ ఉన్నా వాళ్ళు ఏ మీటింగ్స్ పెట్టినా దానిలో ఎజెండాలో ఒక ఒక ఐటెం ఎన్టీ రామారావు గారికి ఇవ్వాలి. దానికి తోడు ఇప్పుడు శ్రీనివాస్ గారు అన్నట్టు పివి నరసింహారావు గారి పేరు కూడా యాడ్ చేసి ఇద్దరికి మరి మా కంపల్సరీ మా తెలుగు వారిని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది, మరి వారిని ఇవ్వాలి, వారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి మనం వేదిక కనుక ముందుకు తీసుకపోతే తప్పకుండా వస్తుంది. రేపు 2022 జనవరిలో తప్పకుండా వస్తుందనే నమ్మకం అయితే నాకుంది. మీ నమ్మకం సాకారం అవ్వాలని ఒకటేనండి మీ అందరికి చెప్పగలిగింది ఏంటంటే మన గళం వినిపించడానికి ఒక వేదిక కావాలి. ఆ వేదిక అటు టీవీ మాధ్యమం గాని సోషల్ మాధ్యమం గాని ఏమైనా మనకు వందల కొలది వేల కొలది మాధ్యమాలు ఉన్నాయి, అన్ని ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తాయనే నమ్మకం ఎవరికీ లేదు, అవునా కదా? అందరూ ఏకీభవిస్తారా లేదా? అవును. సో కాబట్టి వాటన్నిటికీ కామన్ పాయింట్ గా పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ పీబీసీ ఒక వేదికను ఏర్పాటు చేసింది. ఇప్పుడు వ్యక్తిగతంగా మిమ్మల్ని అందరినీ పిలిచి మీ అభిప్రాయాలు తెలుసుకోవడానికి గల కారణం ఏంటంటే మీరు కూడా ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి ఎలా అయితే పీబీసీ తీసుకెళ్తుందో ఇప్పుడు మీ ఇంటర్వ్యూ కానీ ఈ పీబీసీకి సంబంధించి పిటిషన్ ఒకటి ఏర్పాటు చేశాం మేము, ఎన్టీఆర్ ఫర్ భారతరత్న పిటిషన్ చేసాం. మీకు అందరికీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఎన్టీఆర్ ఫర్ భారతరత్న పిటిషన్ స్టార్ట్ చేసినప్పుడు పోలైన ఓట్లలో తెలుగు వాళ్ళు ఓట్లేయడం మామూలే, అవునా కదా? అలాగే ప్రపంచంలో ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా కానీ వేయడం మామూలే, భారతీయులన్నవాడుగా కొంతవరకు ఓకే. కానీ గమ్మత్తైన విషయం ఏంటంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ దేశాల నుంచి సైతం ఎన్టీఆర్కి భారతరత్న రావాలని చెప్పేసి పిటిషన్లో సంతకాలు పెట్టారు. చాలా సంతోషం. దట్ ఇస్ గ్రేట్. సో అంటే ఆయన ప్రభ ఒక్క మన తెలుగు వాళ్ళతోనే కాదు మన శత్రు దేశంలో కూడా మనకి ఎన్టీఆర్ గారికి అభిమానులు ఉన్నారు. సో ఇందు మూలంగా మీకు చెప్పడం ఏంటంటే మీరు వ్యక్తిగతంగా మీ వ్యక్తిగత సోషల్ మాధ్యమాల్లో కానీ అన్నిట్లో కానీ ఈ పీబీసీకి సంబంధించిన సైట్కి మీరు సబ్స్క్రైబ్ అయ్యి అలాగే ఎన్టీఆర్ ఫర్ భారత్ రత్న కాజ్ని ప్రతి ఒక్కళ్ళు మీరు వ్యక్తిగతంగా మీరు ముందుకు తీసుకెళ్లగలుగుతారని అనుకుంటూ చివరిగా రాజేశ్వర రెడ్డి గారు పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ సమర్పించిన ఎన్టీఆర్ ఫర్ భారత్ రత్న కాజ్ ఈ కార్యక్రమం మీద మీ అభిప్రాయం చెప్పండి. చాలా చాలా మంచి ఇనిషియేటివ్ అండి, ఎందుకంటే ఎవరో ఒకరు స్టార్ట్ చేయాలి. మీరు ఎందుకు మీరు ఇది 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 కనుక ఈ బ్రాడ్కాస్ట్ కనుక మీరు షేర్ చేయండి, మీరు సోషల్ మీడియా మాధ్యమాలు పంపిస్తుంటాము, మీరు రెగ్యులర్గా కాల్ చేయండి. మీ ఇంకో విషయం చెప్తాడు మీకు ఇప్పటి నుంచి ఎవ్రీ అదర్ వీక్ మీ నలుగురం కాకుండా జనాలు మిల్లండి, పిలిస్తే అందరూ వస్తుంటారు. ఎందుకు అది ఏంటంటే దాన్ని ప్రమోట్ చేయండి. లెట్స్ డూ మన మన మనం ఒక 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 యుద్ధ పాది చేసి తప్ప కాదు. ప్లెజర్ ఈస్ అవర్ సార్. మీరందరూ ముందు పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ యూట్యూబ్ కి సబ్స్క్రైబ్ అవ్వండి, మీకు చేతనైన మందికి చేయండి. ఎందుకంటే ఇది
బీబీసీ సంస్థాగతంగా స్వార్థం కోసం చేస్తున్న కార్యక్రమం కాదు ఒక మహానుభావుడికి భారత రత్న ఇవ్వాలన్న సత్సంకల్పంతో చేస్తున్న ప్రయత్నం ఇది సో కాబట్టి మీరందరూ మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీకు తోచిన ప్రతి ఒక్క తెలుగు వాడిని చేర్పించండి అలా మన ఉద్యమం కొంచెం ముందుకెళ్తుందని మేము అనుకుంటున్నాం శ్రీనివాస్ గారు మీ అభిప్రాయం చెప్పండి సో ఈ కార్యక్రమం మీద బీబీసీ చేస్తున్న ఈ ప్రయత్నం మీద మీకు ఎలా అనిపిస్తుంది ప్రజలందరూ సంగీతం కావాలి ఎంత ఎంత వాయిస్ వినబడితే అప్పుడు పొలిటీషియన్స్ అంతగా వింటారు వాయిస్ లేకపోతే ఏమీ ఉండదు లేదా పొలిటికల్ విల్లింగ్నెస్ ఉండాలి అంటే వాళ్ళ నుంచే ఉండాలి వాళ్ళ నుంచి రావడం అనేది ఇప్పటివరకు జరగలేదు చూసాం మనం అందుకే మన ప్రోగ్రామ్ పేరు ది రైజ్ ద వాయిస్ విత్ హరికృష్ణ అని పెట్టుకున్నాం గళం కలపండి ఉద్యమంలా లేవండి సో ఇట్స్ ఎ గుడ్ బిగినింగ్ లైక్ ఐ సెడ్ అండ్ ఈ కార్యక్రమంలో మా అందరి సహకారం మీకు తప్పనిసరిగా ఉంటుంది దీన్ని ప్రజలకు ఎంత ప్రాచుర్యంలో తీసుకెళ్లాలంటే మనం చేయడం చేద్దాము మీ సైట్ చూశాను నేను దాంట్లో కూడా దీనికి సంబంధించిన వివరాలు పెట్టి స్టార్ట్ డేటాబేస్ గ్యాదరింగ్ డేటాబేస్ థాంక్స్ అ లాట్ రమణారెడ్డి గారు మీరు చెప్పండి సో మీ అభిప్రాయం ఎలా ఉంది ఈ కార్యక్రమం మీద చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే ఇక మేము ఇక్కడ వచ్చి ఉన్న తర్వాత సరిగా మా పరిస్థితి ప్రకారము అసలు అతనికి వస్తుందా ఈ ఆర్గనైజేషన్స్ అన్ని మర్చిపోయాయా చాలా రోజులైంది అక్కడ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఆ పార్టీ లేదు ఇక్కడ తెలంగాణలో పరిస్థితి కూడా మర్చిపోయారు కాబట్టి సరే ఇది ఎలానో ఎవరో ఒకరు పుణ్యాత్ములు ఒక కంకణం కట్టుకొని మళ్ళీ ముందుకు తీసుకొస్తారని అనుకున్నాం ఆ పుణ్యాత్ములు మీరే అని నేనైతే భావిస్తున్నా ప్రత్యేకంగా హరికృష్ణ గారికి ప్రత్యేక నమస్కారాలు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా ఎందుకంటే ఒక సరైన న్యాయం జరగవలసింది అసలు అతనికి జరగలేదు కాబట్టి అది మనమేదో పెద్ద గొప్పగా మనమేదో భారతరత్న ఇప్పిస్తున్నాం అని కాదు అది ఎక్కడో మిస్ అయింది ఆ మిస్ అయిన దాన్ని రెక్టిఫై చేసుకోమని కేంద్ర ప్రభుత్వాన్ని చెప్తున్నాం మనం ఎవరిని విమర్శించడం లేదు ఇంకొక విషయం సార్ ఇది చెప్పండి సార్ మీరు తీసుకున్న ఒక మంచి నిర్ణయానికి హ్యాట్స్ ఆఫ్ అండి మరి మేము కూడా మీరు పంపించే వీడియోలను కానీ మేము పర్సనల్గా కొన్ని చేసి మరి మా గ్రూప్లలో కూడా పెట్టి ఎవరెవరికైతే మాకున్న చొరవ మాకున్న స్నేహితులతో ఉండే ఎమ్మెల్యేస్కి కానీ ఎంపీస్కి కానీ ట్విట్టర్ ద్వారా కానీ మాకు తెలిసిన కాడికి మేము పంపించే ప్రయత్నం చేస్తాం తప్పకుండా రేపు 2022 జనవరిలో అనౌన్స్ కావాలి అవుతుందనే నమ్మకం అవుతుంది దానికి అది కనుక అయితే మీ యొక్క చొరవ కూడా ఉన్నట్టే లెక్క ఒక విషయం చెప్పాలండి మీకు మేమంతా పనిచేసే కార్మికులం కానీ ఈ ఆలోచన వెనక ఆలోచన రూపుదాల్చింది మా చైర్మన్ టీజీ విశ్వప్రసాద్ గారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పీపుల్ టెక్ గ్రూప్ కన్సల్టెంట్ అధినేత టీజీ విశ్వప్రసాద్ గారు ఆయన ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే ఎన్టీఆర్ ఫర్ భారత రత్న సో కాబట్టి ఈ అభినందనలు కానీ ఈ విషెస్ కానీ ఇవన్నీ ఈ ఆశీర్వాదాలు కానీ మొత్తం ఆయనకే చెందాలి ఎనీవేస్ సార్ థ్యాంక్స్ అలాట్ ఫర్ జాయినింగ్ ఆన్ ద డిబేట్ మీ అందరికీ సదా కృతజ్ఞతను రాజేశ్వర రెడ్డి గారు శ్రీనివాస్ గూడూరు గారు బొబ్బాల రమణారెడ్డి గారు ఈ డిబేట్కి మీరు జాయిన్ అయినందుకు థ్యాంక్స్ అలాట్ అదండి ఇవాళ డిబేట్ నెక్స్ట్ వీక్ మరో కాన్సెప్ట్తో కొంతమంది పార్టిసిపెంట్తో మళ్ళీ కలుద్దాం టిల్ దెన్ సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ హరికృష్ణ ఫ్రమ్ బీబీసీ